గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏసిటీ న్యూస్. ఏసిటీ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. బుల్టెన్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పండగ జవాన్లకు అంకితం, మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ. సోమవారం ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. నగరంలో మిన్నంటిన దీపావళి సంబరాలు, టపాసులతో సందడి. వారంలోగా ఇళ్ల దరఖాస్తుల పరిశీలన, కలెక్టర్ వెల్లడి. ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి, వామపక్షాల డిమాండ్. ఇక బుల్టెన్ లోకి వెళ్తే, దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకున్న దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దీపావళి రోజు వెలిగించే దీపాలతో అన్ని రకాల చీకట్లు తొలగిపోవాలని ఆకాంక్షించారు. కొన్ని నెలలుగా సరిహద్దులో మన జవాన్లు ప్రాణత్యాగం చేస్తున్నారు. దీపావళి పండుగను జవాన్లకు అంకితమిద్దాం. జవాన్ల సంక్షేమం కోరుతూ అందరూ దివ్యలు వెలిగించాలి. జవాన్లు దేశాన్ని రక్షిస్తున్నందునే మనం సంతోషంగా దీపావళి జరుపుకోగలుగుతున్నామని మోదీ పేర్కొన్నారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం విజయవాడలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఈ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి, పేదలకు గృహ నిర్మాణం, ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించాలని ఆ ప్రభుత్వం రాసిన లేఖ, ఇతర కీలకాంశాలపై చర్చించనున్నారు. నగరంలో దీపావళి సంబరాలు మిన్నంటాయి. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని వెలిగించే దీపాలు బాణాసంచా పేలుళ్లతో అన్ని చీకట్లు తొలగిపోయి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశారు. చిన్నారులతో వారి వారి తల్లిదండ్రులు తోడుండి బాణాసంచా కాల్పించారు. పిల్లలతో పెద్దలు భాగస్వాములై టపాసులను పేలుస్తూ వారి సరదాను తీర్చుకున్నారు. తుఫాను ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో విక్రయదారులతో పాటు సంబరాలు చేసుకునే వారిలో దీపావళికి అడ్డమవుతుందన్న ఆందోళన నెలకొంది. అయితే తుఫాను రాకపోవడంతో అందరిలో ఆనందోత్సాహాలు తాండవించాయి. హుద్హుద్ తుఫాను ప్రభావంతో గత రెండేళ్లుగా ఉత్సాహంగా జరగని ఈ పండుగను ఈసారి ఎంతో ఆనందంగా చేసుకున్నారు. బాణసంచ విక్రయాలు కూడా జోరుగానే సాగాయి. నగరంలో అందరికి ఇళ్లు పథకంపై శాసనసభ్యులతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్షించారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమారరాజు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్ లు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు అందజేసిన 8,000 దరఖాస్తులను వారం రోజుల్లోగా రెవెన్యూ సిబ్బందిచే పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే 296 జీవో ప్రకారం భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ బూటకమని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు కె లోకనాథంలు డిమాండ్ చేశారు. అల్లిపురంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎన్కౌంటర్పై పోలీసులు అధికారులు చెబుతున్న మాటలు పూర్తిగా అవాస్తవాలుగా కనిపిస్తున్నాయన్నారు. ఏజెన్సీలో అమాయక గిరిజనులు భయపెట్టి బాక్సెట్ తవ్వకాలకు అడ్డుకు తొలగించుకునేందుకే ప్రభుత్వం మావోయిస్టులపై పోలీసులను ఉసిగల్పిందని ఆరోపించారు. చట్టబద్దంగా వ్యవహరించాల్సిన పోలీసులు ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతులను అవలంబించడం శోచనీయమన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్, నగర శాఖ సహాయ కార్యదర్శి మరుపిల్లి పైడిరాజు, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారని అంటే ఇదంతా ఒక
ప్రణాళిక ప్రకారం చేశారనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ సత్యాలను నిరూపించుకోవాలనుకుంటే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీని మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం రెండు సరిహద్దుల మధ్యన జరిగిన సంఘటనలో ఇందాకల సచినామూర్తి గారు చెప్పినట్టు మన తెలుగు పోలీసులు యాక్ట్ చేశారు చట్టానికి సంబంధించిన వచ్చేసరికి ఒరిస్సా పోలీసులకు అప్పజెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇది సరైనది కాదనేది అందుగురించి రెండు రాష్ట్రాల మధ్యన జరిగిన దానికి సుప్రీం కోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలనేది వామపక్ష పార్టీల డిమాండ్ రెండో అంశం ఇలాంటి ఎన్కౌంటర్లకు సంబంధించిన వచ్చేసరికి మొత్తం ఆ ప్రాంతం అంతా అమాయక గిరిజనులు చాలా ఇబ్బందులతో పడతా ఉన్నారు నవంబర్ డిసెంబర్ సంబంధించిన దానిలో ప్రధానంగా వాళ్ళకి పంటలు వస్తాయి పంటల కోసుకొని వెళ్ళాలి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే బిభత్సమైన వాతావరణం ఉంది దాదాపు 10 15 గ్రామాలకు సంబంధించిన కూడలు అది ఆ కూడలకు సంబంధించిన దానిలో కూడా ఎవరు వెళ్ళలేని స్థితి వచ్చేస్తుంది సంవత్సరం కాలం పాటు వాడు బతికే జీవన విధానానికి ఉపయోగపడే ఏవైతే పంటలు ఉన్నాయో పంటల కూడా తీసుకోలేని స్థితి ఉంది బుల్టన్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం ఫైబర్నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం నమ్మశక్యంగాని అనుభవం కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్నెట్ తో మాత్రమే 10 Mbps 549 రూపాయలకే 15 Mbps 799 రూపాయలకే 30 Mbps 999 రూపాయలకే 50 Mbps 1499 రూపాయలకే మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి బ్యాక్ టు న్యూస్ స్నేహితుల్ని కోల్పోయిన బాధలోను మనోనిబ్బరం తెచ్చుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు దీపావళి నాడు అందరితో కలిసి ఉంటామని చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయిన తోటి స్నేహితుని గుర్తిగా సేవా కార్యక్రమం చేపట్టి ప్రాణమిత్రునికి నివాళులు అర్పించారు ఇటీవల మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూ బూకర్ స్మృత్యార్థం గాజువాకలోని అతని స్నేహితులు రక్తదానం చేశారు మెరిన్ అడిషనల్ ఎస్పీ మహమ్మద్ ఖాన్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణ స్నేహితుని కోల్పోయామన్న బాధను దిగమింగుకొని సమాజ శ్రేయస్సు కోసం రక్తదానం చేసిన అబూ బూకర్ స్నేహితులను అభినందించారు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే సరిహద్దుల్లో సైనికులు ఎలా పోరాడుతున్నారు శత్రువుల కోసం విదేశీయుల కోసం అంతర్గత శక్తుల కోసం పోలీసు ఆ రకంగా ఫైట్ చేసి తమ ప్రాణాలు కోల్పోతుంది అందుకోసమే మొన్నే మనం అమరవీరుల సంస్మరణ దినం చేసుకున్నాం ఆ రోజు కూడా ఈ ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మేము చేసాం ఇలాగా యంగ్ ఇంకా వివాహం కూడా కాలేదు ఇలాంటి అబ్బాయి అలా డిపార్ట్మెంట్ కోసం ప్రజల కోసం ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా మేము డిపార్ట్మెంట్ పర్సన్గా గర్విస్తున్నాం అలాగే వారి ఫ్యామిలీకి మా డీజీ గారి తరఫున మేమంతా కలిసి సపోర్ట్గా ఉంటాం వాళ్ళకి ఆయన లేను కొడుకునైతే తీసుకురాలేం కానీ మేమందరం వారి ఫ్యామిలీలాగా కలిసి ఉండే పోలీస్ ఫ్యామిలీలాగా కలిసి ఉండి వారికి అండగా ఉంటాం అలాగే ఈ మంచి కార్యక్రమం ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మంచి కార్యక్రమం అతను తలుచుకుంటూ చేస్తున్న రాజీవ్ యూత్ వారి అందరికీ నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను దీపావళి అంటేనే చీకట్లు పారత్రోలే వెలుగు దివ్యల పండుగ అంటే ఈ పండుగలో దివ్యలదే సింహభాగం అన్నమాట దుష్టపాలనతో ప్రజలను చీకటిలో ఉంచిన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడి భార్య సత్యభామ చంపి లోకానికి వెలుగును ప్రసాదించిన రోజుది ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రమిదల్లో దీపాలను వెలిగించి ఇళ్లల్లో వెలుతురును నింపుకుంటారు పండుగలో ముఖ్యమైన ప్రమిదలు మార్కెట్లో ఇప్పుడు వివిధ డిజైన్లలో లభ్యమవుతున్నాయి సాధారణ ప్రమిదలతో పాటు వివిధ ఆకృతుల్లో తయారు చేసిన ప్రమిదలను విక్రయిస్తున్నారు ముఖ్యంగా లక్ష్మీ గణపతి స్వస్తిక్ శంఖుచక్రం లాంతరు పుష్ప కమల పంచకలసాలు తమలపాకులు ముత్తైదువ తోరణాలు మట్టి బొమ్మల ప్రమిదలు మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతున్నాయి ఆకృతి నాణ్యతను బట్టి డిజైన్ 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు దీపావళి పండుగలో ప్రమిదలదే అగ్రభాగం అంటే అతిశయోక్తి కాదు చాలా భయం పడ్డాము ఈ సింహద్రాపుర ఆశీస్సులతోటి విశాఖపట్నంకి గాలిని వరదని లేకుండా అందరి వ్యాపారస్తుల్ని సక్రంగా కాపాడింది పరిసర ప్రాంతాల గోపాలపట్నం నుంచి పెన్నంత వరకు గోపాలపట్నంలో ఏర్పాటు చేసినటువంటి దీపావళి సామాన్లు కన్స్ట్రక్షన్తో కూడి ఈ బీఎంసీ కమిషనర్ కావనివ్వండి కల్పగా రావనివ్వండి గోపాలపట్నంలో కన్స్ట్రక్షన్గా ఒక ఏరియాలో పద్ధతిగా సిస్టంగా పెట్టారు వాటిల్ని
లోపల మధ్యలో వ్యాపారస్తులు మంచి వచ్చినటువంటి భక్త ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రేట్లు పద్ధతిగా సిస్టమేటిక్గా ఉంటుంది. ఇవి కొనుగోలు వెళ్ళేటువంటి ప్రతి భక్తులు కూడా ఇంట్లో కన్స్ట్రక్షన్గా పిల్లలకి ఇచ్చి జాగ్రత్తగా అవి ఉపయోగించి ఎటువంటి అవాంఛనలు జరగకుండా చూస్తారని చాలా నేను కూడా ఆశిస్తున్నాను. విశాఖ ఉక్కు మైదానం వేదికగా మూడు రోజుల పాటు జరిగే బదిరిల రెండవ రాష్ట స్థాయి క్రీడా పోటీలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ పోటీలను పోర్టు స్టేడియంలో నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీలు వేదికను మార్చారు. ఆ విషయాన్ని క్రీడల కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ డావో గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు తడపడుతున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విశాఖ స్టీల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా బదిరిల అసోసియేషన్ వారిచే రెండవ స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 13 జిల్లాల బదిలీ క్రీడా కార్యక్రమాన్ని విశాఖ ఉక్కు కర్మాగార ప్రాంగణంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు స్టేడియం నందు నవంబర్ 1, 2, 3 తారీఖుల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రారంభ ముగింపు వేడుకలకు ఉక్కు యాజమాన్య అధికారులు అలాగే నగరంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర స్థాయి అధికారులు గౌరవ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ సభ్యులు నగర పూర ప్రముఖులు వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తలు వివిధ కేటగిరీల కింద 23 విభాగాల కింద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు ప్రతిభ కనబరిచినటువంటివి ఆయా క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవం ముఖ్య అతిథులచే అందివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి వర్యులచే పతక గ్రహీతులైనటువంటి కొంతమంది బదిర జాతి స్థాయి క్రీడాకారులు ఈ కార్యక్రమాన్ని వీక్షించనై ఉన్నారు. అదే మాదిరిగా ఈ కార్యక్రమం ప్రారంభ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులు ఏం చేస్తున్నారు, ఈ 800 మంది నుండి 1000 మంది వరకు బదిరి క్రీడాకారులు ఈ కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు. సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడైన కాలభైరవస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా దీపావళి రోజున వచ్చే అమావాస్య నాడు భైరవస్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామికి పాలాభిషేకం నిర్వహించి బూడిద గుమ్మడికాయలో నెయ్యి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా కష్టాలు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని పేర్కొన్నారు. విశాఖ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గాజువాక ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతోందని దక్షిణ మండల సహాయ పోలీస్ కమిషనర్ కె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. వాయిస్ ఆఫ్ గాజువాక స్థానిక సంక్షేమ సంస్థల సమాఖ్య ఆధ్వర్యాన జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఏడీసీపీ మాట్లాడారు. సమిష్టిగా కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సిఐ ఇమ్మాన్యుయల్ రాజు, సమాఖ్య ప్రతినిధులు టీవీ నాగేశ్వరరావు, చిక్కా సత్యనారాయణ, గుడివాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకంగా పోలీసు వారు ఉన్నారు కాబట్టి పోలీసు సమస్య గురించే నేను వచ్చాను. నేను ఉండేది వడా కాలనీ కాబట్టి నేను ప్రధానంగా ఎదుర్కొనేది ఏంటంటే అది ఆ రోజు సహజంగా చిన్న చిన్న గ్రూప్లో ఉన్న కొన్ని మనకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వారు వివిధ రకాలైనటువంటి సంఘాల నుంచి వారి ప్రతినిధులు వచ్చి వారి వారి సమస్యలపై ఇక్కడ డిస్కస్ చేయడం, అదే రకంగా వాటిలో పోలీస్ వాటిలో మా పోలీస్ శాఖ నుంచి ఎంతవరకు మేము వాటికి పరిష్కారాలను అందించగలం అనేది మేము ఇంటర్నల్గా డిపార్ట్మెంట్లో వాటిని చర్చించిన తర్వాత దానికి వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ వాటికి పరిష్కార మార్గాల్ని మేము ఎదగడమే కాకుండా వాటికి శాశ్వతంగా వాళ్ళందరూ సంతోషించే విధంగా వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేశాం. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలితో పైకెత్తి ఇంద్రుని ఆగ్రహం నుంచి బృందావన వాసులను 5000 ఏళ్ల కిందట రక్షించాడు. ఆ శుభదినాన్ని ఏటా గోవర్ధన పూజగా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు జరుపుతూ వస్తున్నాయి. అందులో భాగంగా హరే కృష్ణ మూవ్మెంట్ సోమవారం సాయంత్రం బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జరుపు తలపెట్టింది. ఈ వివరాలను హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యతిరాజ్ దాస్ మీడియాకు తెలిపారు. 108 కేజీల కేక్, 200 రకాల రుచికరమైన వంటకాలు, కొన్ని రకాల ద్రవ్యాలతో గోవర్ధనగిరి పర్వత నమూనాను తయారు చేసి పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచిపెడతామని చెప్పారు. ప్రారంభమవుతాయి. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుడి యొక్క కోపాగ్ని నుంచి ఈ యొక్క బృందావన వాసుని గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఆయన కాపాడటం జరిగింది. మనందరికీ తెలిసిన విషయం. సో ప్రతిరోజు మా ప్రతి సంవత్సరం మన యొక్క ఉత్సవం జరుపుకుంటాం. అంటే ఏ రోజైతే శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తారో అది మనం గోవర్ధన పూజగా ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం జరుగుతుంది. సో ఈ యొక్క గోవర్ధన పర్వతం శ్రీకృష్ణ భగవాన్ ఎత్తింది 25 కిలోమీటర్ డయామీటర్ అండి. సో ఈ యొక్క 25 కిలోమీటర్ల పర్వతాన్ని ఆయన చిన్న చిటికిన వేలతో ఎత్తి పట్టుకొని వ్రజవాసులందరినీ కాపాడటం జరిగింది. ఈ యొక్క లీలన సందర్భంగా హరే కృష్ణ మూమెంట్ వారు ఈ యొక్క గోవర్ధన పూజ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క భాగంగా హరే కృష్ణ మూమెంట్ వారు 108 కేజీల ఎగ్లెస్ కేక్తో ఈ యొక్క గోవర్ధన పర్వత నమూనాను తయారు చేయడం జరుగుతుందని, అలాగే 200 రకాలైన స్వీట్లు కారాలతో ఈ యొక్క గోవర్ధన గిరి పర్వతాన్ని డెకరేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో శాస్త్రాలు చెప్తారు ఎవరైతే ఈ యొక్క గోవర్ధన పర్వత నమూనాను ఎవరైతే 4 సార్లు ప్రదక్షిణం చేస్తారో అది ఈక్వల్ అంటూ 25 కిలోమీటర్లు గోవర్ధన పర్వతాన్ని ప్రదక్షిణ చేసిన దాంతో సమానం. సో కాబట్టి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరికీ ఒక మహద్ అవకాశం యొక్క గోవర్ధన గిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. దీని ప్రభావంతో సముద్రం తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా కోస్తాకు మరో తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి నవంబర్ 4వ తేదీకి ఉత్తర కోస్తా, మధ్య కోస్తా వైపు రానుందని అంచనా వేశారు. భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా నిజమైన దీపావళిని చూపించింది. ఉత్కంఠభరితంగా కొనసాగుతుందనుకున్న మ్యాచ్ ను వన్ సైడ్ చేసి సురాయాసన విజయాన్ని తమ విశాఖ వేదికగా సాగిన భారత్ న్యూజిలాండ్ 5వ వన్డేలో బ్యాటింగ్ కు దిగిన భారత్ 269 పరుగులు చేసి అతి తక్కువ టార్గెట్ ఇచ్చినప్పటికీ దానిని ఛేదించడంలో న్యూజిలాండ్ జట్టు కేవలం 79 పరుగులు చేసి ఆలౌటై ఓటమి పాలైంది. దీంతో విశాఖ నగర ప్రజలతో పాటు ఆనందోత్సాహానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దీపావళి పండగ జవాన్లకు అంకితం, మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ. సోమవారం ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. నగరంలో మిన్నంటిన దీపావళి సంబరాలు, టపాసులతో సందడి. వారంలోగా ఇళ్ల దరఖాస్తుల పరిశీలన, కలెక్టర్ వెల్లడి.
ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి వామపక్షాల డిమాండ్ ఇవే బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏసిటీ న్యూస్